ఎప్పుడూ కూల్గా కామ్గా ఉండే టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నైట్ పార్టీలో ఎంజాయ్ చేశారు. తాజాగా దుబాయ్లో తన బంధువు బర్త్డే పార్టీలో స్టెప్పులేసి ఎరగదీశారు. టీ20 కెప్టెన్ హార్దిక్ పాండ్యా, అతని సోదరుడు కృణాల్ పాండ్యాతో కలిసి డాన్స్ చేసిన ధోని తన భార్య సాక్షి సింగ్తోనూ కలిసి పార్టీలో ఎంజాయ్ చేశారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ర్యాపర్ బాద్షాతో కలిసి గొంతు కలిపిన ధోని అతడి పాటలకు స్టెప్పులు కూడా వేయటం అభిమానులను ఆకట్టుకుంది. బాద్షా ధోనికి పెద్ద అభిమాని. కాసేపు డీజేగాను వ్యవహరించి ధోని ఎంజాయ్ చేశాడు. ధోని భార్య సాక్షి ఈ వీడియోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై చెప్పి ఐపీఎల్ మాత్రమే ఆడుతున్న ధోని బిజినెస్ కార్యకలాపాలపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. ఇటీవలే న్యూజిలాండ్తో టీ20 సిరీస్లో టీమిండియా క్యాప్టెన్గా వ్యవహరించి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న హార్దిక్ పాండ్యాతో పాటు యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ సైతం దుబాయ్లో జరిగిన బర్త్డే పార్టీలో పాల్గొనడం విశేషం.